ప్రైజ్ లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. గత కాలమంతా ఎంతగానో దేవుని మాటల ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది సేవకులు అలాగే విశ్వాసులు కాల్ చేసి వర్తమానం ద్వారా చాలా దీవించబడ్డామని, ఆశీర్వదింపబడ్డామని, నూతనమైన పాఠాలు నేర్చుకుంటున్నామని, మీరు కంటిన్యూగా ఇలాగే నూతన విషయాలు చెప్పాలని చాలామంది ప్రోత్సహిస్తున్నారు. మీ ప్రోత్సాహాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరికైనా ప్రార్థన విన్నపాలు గనక కావాలి, ప్రార్థన చేయాలి అనే విన్నపాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకు మేము అనుదినంగా ప్రార్థిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ యొక్క ఛానల్ని మీరు షేర్ చేయండి. ఒకవేళ మీరు దీవించబడినట్లయితే ఇంకా వేరే వారు కూడా ఈ యొక్క వాక్యం ద్వారా, వర్తమానం ద్వారా దీవించబడటకు మీరు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన జీవము కలిగిన తండ్రి, మరొకమారుని మీ పాదాల సన్నిధికి వచ్చి ప్రభువా ఈ దినం గురించి ప్రార్థించుకుంటున్నాం. మీ యొక్క వర్తమానంతో మమ్మల్ని ప్రభువా దీవించండి, మాతో మాట్లాడండి, మా హృదయాలను ప్రభువా కదిలించండి, స్థిరపరచండి, మా జీవితంలో ఉన్న లోపాలను తీసివేసి మీ యొక్క అద్భుతమైన సన్నిధితో ప్రభువా మమ్మల్ని బలపరిచి నడిపించమని మా ప్రభువైన పరిశుద్ధుడైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 3:13 నుంచి నేను మీ కొరకు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 3:13 నుంచి, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా, ఆయన పేతురను పేరు పెట్టిన సిమోను, జెబ్దయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనిర్గేసను పేరు పెట్టిన బోయనిర్గేసు అనగా ఉరిమేడు వారిని అర్థము, ఆంద్రియ, ఫిలిప్పు, బర్తులమై, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కనానీయుడైన సిమోను, ఆయనను అప్పగించిన ఇస్కారియోతు, యూదా అనువారు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. ఏంటంటే, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. ప్రభు యేసుక్రీస్తు వారు కొండ ఎక్కినప్పుడు ఆయనకిష్టమైన వారిని ఆయన పిలిచాడంట. అయితే ఎందుకు ఆయన వారికి ఇష్టమైన వారిని పిలిచాడంటే, వారు తనతో కూడా ఉండున్నట్లు, అంటే ఈ మిగతా వాళ్ళు ఎవరైతే తనకిష్టమైన వారో, ఎందుకు యేసు ప్రభు వారు కొండ ఎక్కి వారిని పిలిచాడంటే తనతో కూడా ఉండనట్లు, ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా వారు ఉండాలని, ప్రభు యేసుక్రీస్తుతో పాటు వారు కలిసి నడవాలని, ప్రభు యేసుక్రీస్తుతో పాటు అంటి కట్టబడి వారు ఉండాలని, వారి జీవితాలు బలపడాలని, వారు కూడా యేసుక్రీస్తు వలె తయారవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి ఇష్టమైన వారిని అక్కడ పిలిచాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఎవరండి ఆయనకు ఇష్టమైన వారు అంటే, నేను యేసును ఎరుగను అని చెప్పిన పేతురు ఆయనకి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. బలహీనుడు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారిని పట్టించబడినప్పుడు నీవు కూడా యేసుతో కూడా ఉన్నావు కదా అన్నప్పుడు, నేను లేను, నాకు ఆయన ఎవరో తెలియదు అని బొంకించిన పేతురు ఆయనకి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా, నీ గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అనే తోమ ఆయనకి ఇష్టమైన వాడిగా ఉండిపోయాడు. దోణిలను విడిచిపెట్టి మళ్ళీ దోణిలను సరిచేసుకొని చేపలు పడడానికి వెళ్ళిన యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు ఆయనకి ఇష్టమైన వారుగా ఉన్నారు. 30 వెండి నాణముల కొరకు యేసుక్రీస్తుని అమ్మి వేసిన యూదా ఆయనకి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. ప్రియ సంగమా, ఎవరు ఆయనకి ఇష్టమైన వారు అంటే, ఇక్కడ ఉన్న 12 మంది ఏదో ఒక వీక్నెస్, ఏదో ఒక అస్థిరత్వంతో ఉన్న వీరందరూ కూడా ఆయనకి ఇష్టమైన వారుగా ఉన్నారు. అయితే ఆయనకి ఇష్టమైన వారందరినీ కూడా ఆయన కొండెక్కిన తర్వాత పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, ఆయనతో పాటు ఉండడానికి ఆయన పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వీరందరూ బలహీనులే. ప్రభు యేసుక్రీస్తు వారికి తెలుసు, పేతురు అబద్ధం ఆడతాడని తెలుసు, తోమా అవిశ్వాసి అని తెలుసు, వీరందరూ జాలర్లు, దోణి వదిలేసిన వారు మళ్ళీ జాలర్లు పట్టుకుని చేపలు పడడానికి వెళ్తారనే విషయాన్ని తెలుసు, అలాగే యూదా ఇస్కరియోతు నన్ను అమ్మి వేస్తాడనే విషయము తెలుసు. అయినా కూడా ఈ బలహీనులు ఆయనకు ఇష్టమైన వారుగా ఉన్నారు. ఎందుకు ఈ బలహీనులను ఆయన ఇష్టమైన వారుగా ఉన్నాడంటే, ఆయన బలహీనను బలవంతులుగా మార్చువాడు గనక, వారు బలహీనతను ఎరిగినప్పటికీ కూడా ఆయన వారందరినీ ఇష్టపడి
సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేసంగమా బలహీనమైన గుంపులో తనకున్న మహిమతో వారు ఉండాలని, తనకున్న మహిమ వీరికి ఇవ్వాలని ప్రభు కొండకి తాను ఉన్న చోటికి తనకి ఇష్టమైన వారిని పిలిచాడు. ఆయన మహిమ వారికి ఇవ్వాలని, ఆయన అభిషేకం వారికి ఇవ్వాలని, ఆయన పొందుకున్నదంతా కూడా వారు కూడా పొందుకోవాలని ప్రభు వారిని ఇష్టపడి వారిని ప్రేమించి బలహీనులైనప్పటికీ కూడా వారిని పిలుచుకున్నాడు. ఈ 11 మంది ప్రపంచాన్ని కదిలిస్తారని ఆయనకు తెలుసు. ఈ 11 మంది గొప్ప కార్యాలు చేస్తారని తెలుసు. ఏ పేతురైతే ఈరోజు అబద్ధం ఆడుతున్నాడో, ఏ పేతురైతే ఈరోజు యేసు ఎవరని తెలియదు అంటున్నాడో, ఆ అబద్ధమాడిన పేతురు ముందే అబద్ధమాడిన వారు నిలబడలేకపోయారు. అపొస్తల కార్యములు మనం చూస్తున్నాం. అబద్ధమాడిన పేతురు ముందే అబద్ధమాడిన వారు నిలబడలేకపోయినట్టుగా మనము చూస్తున్నాం. ఏ తోమ అయితే అవిశ్వాసిగా ఉన్నాడో, ఏ తోమ అయితే యేసుక్రీస్తును అన్నాడో, యేసుక్రీస్తు యొక్క చేతుల్లో ఆయన యొక్క చేతుల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను విశ్వసించను అన్నాడో, అలాంటి తోమ భారతదేశంలో అన్యుల మధ్యలో గొప్ప పరిచర్య చేసి ఈరోజు సువార్తను చాటినట్టుగా మనము చూస్తున్నాం. తాను ఒక ఉన్నతమైన స్థలంలో ఉండి తనతో కూడా ఉండాలని ఆయన 11 మందిని ఆయన పిలిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు 12 మందిని పిలిచాడు, కానీ అందులో ఒకడు ఉండలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతను ఎవరు అంటే యూదా ఇస్కరియోతు. యేసుక్రీస్తుతో పాటు కూడా అపొస్తల కార్యము 1:25 ఇలా రాయబడి ఉంది. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొని పరిచర్యలో అపొస్తలత్వంలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఎవరు ఏర్పరచుకోవాలని కనపరచబడమని అనిరి. ఇక్కడ యూదా ఇస్కరియోతు లేడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. యేసుక్రీస్తును అప్పగించిన తర్వాత, అమ్మి వేసిన తర్వాత చనిపోయాడు. అతని ప్రాంతంలో వేరే వారిని తీసుకోవాలని అపొస్తలులు మళ్ళీ కూర్చొని వారు చీటీలు వేసుకుంటుంటారు. అయితే అక్కడ వారు మాట్లాడిన మాట ఏంటంటే, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిను. ఏం చేశాడు యూదా అంటే, యూదా యేసుక్రీస్తు తన చోటికి రమ్మంటే, యేసుక్రీస్తు పంపించిన యేసుక్రీస్తు కొండెక్కి తన చోటికి పిలిచినప్పుడు, ఆయన ఇష్టమైన వారిని బలహీనులను ఆయనతో పాటు ఉండడానికి పిలిచినప్పుడు యూదా ఇస్కరియోతు తన చోటికి వెళ్ళినట్టుగా ఇక్కడ పదం వాడబడింది. అంటే బలహీనుడైన ఆ యొక్క వ్యక్తి, ఆ యూదా బలహీనుడు అనే విషయము దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ బలహీనుడు కూడా దేవుడు పిలిచాడు. అమ్మి వేస్తాడని తెలుసు, ఆయనను కూడా పిలిచాడు. అయితే ఎందుకు పిలిచాడంటే తనతో పాటు ఉండాలని, తనతో పాటు పరిచర్య చేయాలని, తన భారము కూడా యూదా ఇస్కరియోతు మోయాలని యేసు ప్రభులు వారు ఆయనను పిలిచారు. కానీ అపొస్తల కార్యములో చూస్తాం, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయెను. ఆయన యేసు క్రీస్తు దగ్గర యేసు క్రీస్తు పిలుపులో నిలబడకుండా, యేసు క్రీస్తు ఇచ్చిన ఆ కిరీటమును కాపాడుకోకుండా, ఆయన యేసు క్రీస్తు ఇచ్చిన అపొస్తలత్వాన్ని కాపాడుకోకుండా, ఆ శిష్యత్వాన్ని కాపాడుకోకుండా యూదా ఇస్కరియోతు తప్పిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఒకరోజు మనం బైబిల్లో చూస్తాము, యూదా ఇస్కరియోతు ఎంత బలహీనుడంటే, అతను డబ్బు సంచి అతని దగ్గర ఉండేదంట. కానుకల సంచి యూదా ఇస్కరియోతు దగ్గర గమనం చూస్తున్నాం. అయితే అందులో నుండి దొంగలించేవాడని కూడా బైబిల్లో మనకు స్పష్టంగా రాయబడుతుంది. అయితే ఒకరోజు యేసు ఎరిగి అత జటా మాంసం గలన అత్తను యేసుపై ఒక స్త్రీ పోసినప్పుడు, అప్పుడు అంటాడు, ఇంత విలువైన దానిని నష్టపరచడం ఎందుకు అని అంటాడు. వాడు దొంగ అని రాయబడి అక్కడ రాయబడింది. వాడు దొంగ, వాడు ధనాపేక్ష గలవాడు కనుకనే అలాంటి పదమును వాడాడనే విషయాన్ని చూస్తున్నాం. వాడు బలహీనుడని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎరిగినప్పటికీ కూడా ఆయనను చేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నా దగ్గర ఉంటే నువ్వు బలమును పొందుకుంటావు, నువ్వు నా దగ్గర ఉంటే నీ బలహీనతలను జయముని పొందుకుంటావు, నువ్వు నా దగ్గర ఉంటే నాకు ఇష్టమైన వాడిగా ఉన్నావు కనుకనే నేను నా దగ్గరికి పిలుచుకున్నాను అనే విషయాన్ని యూదా ఇస్కరియోతు ఎరగలేకపోయాడు. ప్రియ సంగమా, ఈరోజు నేను నీతో మాట్లాడతాను. మరి నీలో 100 రకాల బలహీనతలు ఉన్నాయి కదా. పాపము మానివేయడానికి నీకు ఇష్టం లేదు కదా. వాక్యం విన్న తర్వాత తొందరగా మర్చిపోతావు కదా. దేవుని ముందు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్లో నువ్వు నిలబడలేకపోతావు కదా. ఎన్నోసార్లు ప్రార్థనలో నిలబడతాను ప్రభువా, నీ వాక్యంలో నిలబడతాను ప్రభువా, సువార్త ప్రకటిస్తాను ప్రభువా, నేను గంటలు ప్రభువా నీ సన్నిధిలో నేను మొరపెట్టుకుంటాను ప్రభువా, ఆ అన్యుల కొరకు ప్రార్థిస్తాను ప్రభువా అని ఎన్నో మాటలు నువ్వు దేవుని సన్నిధిలో చెప్పుకున్నావే. మరి నువ్వు కూడా ఎన్నో బలహీనతలు నువ్వు కలిగి ఉన్నావు కదా. అయితే నీతో చెప్తున్నాను, నువ్వు ఉన్న బలహీనతలో కూడా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పిలుచుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయనతో
ఉండడానికి. ప్రియ సంగమా, అయితే ఇక్కడ 11 మంది ఆయనతో ఉన్నారు, ఒక్కడు మాత్రం వెళ్ళిపోయాడు. ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అతను ప్రభు ఉన్న చోటికి రాలేదు, ప్రభు ఇవ్వాల్సిన సింహాసనాన్ని పొందుకోలేకపోయాడు, ప్రభు ఇవ్వాల్సిన కిరీటాన్ని ఆధిపత్యాన్ని అధికారాన్ని పొందుకోలేకపోయాడు. అతను కోల్పోయాడు. ఎందుకు ఈ యూదా ఇస్కరియోతు కోల్పోయాడంటే బైబిల్లో రాయబడి ఉన్నది, యూదా అతనికి నచ్చిన ప్రాంతానికి అంటే తన చోటికి వెళ్ళిపోయాను అనే పదము మనకు కనబడుతుంది. అయితే యూదా ఎక్కడికి వెళ్ళాడు ఒకసారి ఆ మాటను కూడా గమనిద్దాం. 11 మంది యేసు ప్రభు వారితో ఉన్నారు, 11 మంది కిరీటాన్ని పొందుకున్నారు, 11 మంది అధికారాన్ని పొందుకున్నారు, ఆ 11 మంది ఆధిపత్యాన్ని పొందుకున్నారు, 11 మంది గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే వారందరూ కూడా యేసు ప్రభుకి ఇష్టలైన వారే, యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభుకి ఇష్టలైన వారే, కానీ బలహీనులతో సహా యేసు ప్రభు వారు వాళ్ళని స్వీకరించాడు. ప్రియ సంగమా, నీలో బలహీనతలు ఉండవచ్చు, నువ్వు మాట మాట్లాడి తప్పిపోతున్నావేమో, నువ్వు నిలబడలేకపోతున్నావేమో, పడిపోతున్నావేమో, సొమసిల్లిపోతున్నావో, నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధతను కోల్పోతున్నావేమో. అయితే నువ్వు బలహీనుడవన్న విషయం దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే ఆ బలహీనతతో పాటు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ బలహీనలతో సహా ప్రభు నిన్ను స్వీకరిస్తాడు, ప్రభు నిన్ను త్రోసివేయడు, ప్రభు నిన్ను స్వీకరిస్తాడు. అయితే దేవుని దగ్గర నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుని దగ్గర ఉండడానికి నువ్వు ఇష్టపడి ఆయనతోనే ఉండాలి. యూదా ఇస్కరియోతు తన చోటికి పోయినట్టు నువ్వు వెళ్ళకూడదు. ఏమైంది యూదా ఇస్కరియోతు గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 27:5 మనం చూద్దాం. మత్తయి సువార్త 27:5. అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. తన చోటు అతను యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత, వెండి నాణెములకు నేను యేసు ప్రభును అమ్మివేశాను అని ఇతను ఏం చేశాడంటే అతడు వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను అనే మాట ఉంటుంది. అతను చోటికి తన చోటికి వెళ్ళిపోయాను, తన చోటుకి వెళ్ళిపోయాను అంటే ఆత్మహత్య చేసుకునే చోటికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యూదా యేసు ప్రభును వదిలిపెట్టి, శిష్యులను వదిలిపెట్టి తన చోటుకు వెళ్ళాడంటే ఆ తన చోటు ఏంటి అంటే ఆత్మహత్య చేసుకునే చోటుకు. క్రీస్తు ప్రేమ మనలను మనం స్వార్థులమని తెలిసి, మనము లోభులమని తెలిసి, మన ధనాపేక్ష వాళ్ళమని తెలిసి కూడా అస్థిరంగా ఉన్న మనలను స్థిరపరచడానికే యేసు ప్రభు వారు యూదా ఇస్కరియోతుని ఎన్నుకున్నాడు. అవును, యూదా ధనము చూడగానే అతను లొంగిపోతాడు, అతనికి ఒక స్వభావం ఉంది, లోబడిపోతాడు, దానికి బానిస అయిపోతాడనే విషయము దేవుడు ఎరిగి ఉన్నాడు. అయినను కూడా ఆ యొక్క కానుకల సంచి యూదా చేతికే అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఎరిగినా కూడా దేవుడు అతనికి ఆ బాధ్యతను అప్పజెప్పాడు. ఎందుకో తెలుసా? నాతో ఉండాలని, ఆయనతో పాటు ఉండాలని, ఆయనతో పాటు ఈ అందరు 11తో పాటు ఈ 12వ వ్యక్తి కూడా ఆయనకి దేవునికి ఇష్టుడైన వాడే అని యేసు ప్రభు వారు యూదాను తనతో పాటు ఉంచుకున్నాడు. ఎందుకో తెలుసా? స్వార్థే, స్వార్థపరుడే, సొంత గురు సొంత లాభం గురించి ఆలోచించేవాడే. అయినను కూడా ఇవన్నీ కూడా వదిలేసుకొని ఖచ్చితంగా నన్ను వెంబడిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నాతో ఉంటాడనే ఉద్దేశంతోనే ప్రభు యేసుక్రీస్తు వారి యూదాను ఉంచుకున్నాడు. అయితే యూదా ఏం చేశాడంటే తన చోటికి వెళ్ళాడు. ఎక్కడికి? తన చోటు అంటే ఎక్కడ? అమ్మి వేయడానికి వెళ్ళాడు. తన చోటు అంటే ఎక్కడ? ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. పాత నిబంధనలో లోతు ఉంటున్న ప్రదేశంను నాశనము చేయాలని దేవుడు నిర్ణయించుకుంటాడు. అయితే ఆ ప్రాంతంని నాశనం చేద్దాం, వ్యభిచారంలో భయంకరమైన వ్యభిచారంలో పడిపోయింది సదొము గొమొర్ర అని దాన్ని నాశనం చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు, లోతు. ఆ లోతును కాపాడి మిగతా వారిని నాశనం చేద్దామని దూతలు వెళ్ళినప్పుడు దూతలు లోతుతో మాట్లాడి ఏమంటాయంటే లోతుతో అంటాయి నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ ముద్దు ఎదురుగా కనబడుతున్న కొండకు నువ్వు పారిపో అంటే ఆ లోతు అంటాడు, లేదు నా అల్లులను కూడా నేను తీసుకెళ్తాను అని అంటాడు. అయితే వారు అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు నాశనం చేయబోతున్నాడు, మనం ఇక్కడ నుంచి పారిపోవాలి, వెళ్ళిపోవాలి, ఈ చోటు మంచిది కాదు అని చెప్పగానే వారంతా ఎగతాళి చేస్తారు. అయితే బైబిల్ రాయబడినది ఆ చోటును విడిచిపెట్టి వెళ్ళడానికి వారు ఇష్టపడలేదు. ఎవరు? లోతు యొక్క అల్లుళ్ళు ఇష్టపడలేదు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి లోతు యొక్క కుటుంబ సభ్యులు అల్లుళ్ళు ఇష్టపడలేదు. ఆ తర్వాత మనం బైబిల్లో చూస్తాము ఆ యొక్క లోతు చేతును పట్టుకుని దూత కొండ వైపు పరిగెత్తుకుని అటువైపు పంపించేస్తుంది. ఎందుకంటే
ఇతను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు అని లోతు భార్యను వారి బిడ్డలతో చెప్పగా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ఆమెకి ఇష్టమైన స్థలం గనక, ఆమెకి ఇష్టమైన ప్రదేశం గనక, ఆమెకి ఇష్టమైన ఊరు గనక. ప్రే సంగమా, అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్న ఆదికాండం 19:14 నుండి ఈ మాటలు మీకు కోసం చదివి వినిపిస్తాను. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్ళాడనై ఉన్న తన అల్లుళ్ళను మాట్లాడిలెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలే నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టు లెమ్ము, ఈ ఊరు దోష శిక్షలో నశింపపోకుండు నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలిలోకి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్టుకు పారిపోము, నీ వెనుకకు చూడకుము, ఈ మైదానంలో ఎక్కడైనాను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, ఇక్కడ చూస్తున్నాం బయటికి రావడానికి ఇష్టపడలేదు, చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. అయితే దూతలే వెళ్ళిపోయి అక్కడ లోతు భార్య చేతును, అట్లాగే లోతు యొక్క ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆ చోటు మీద భయంకరమైన ఉగ్రత, దేవుని ఉగ్రత వచ్చింది. అయితే లోతు భార్య పరిగెత్తుకుంటూ వెళ్తూ ఏం చేసిందంటే, తన యొక్క వెనక్కి తిరగొద్దని దూతలు చెప్పినా కూడా వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియ సంగమా, ఆమె ఉన్న చోటు ఇష్టపడింది. ఆమె ఆ చోటును విడిచిపెట్టడానికి సంతోషపడలేదు. అయ్యో నేను వదిలేసి వెళ్ళిపోతున్నానే, ఇంతకాలం ఇక్కడ ఉండిపోయానే అని మళ్ళీ తిరిగి చూసింది. ప్రియ సంగమా, ఒకసారి దేవుడు నిన్ను ఎన్నుకున్న తర్వాత, ఒకసారి దేవుడు నిన్ను కొండ మీదకి పిలిచిన తర్వాత, ఒకసారి దేవుడికి నువ్వు ఇష్టమైన వాడువని దేవుడు తనతో ఉండడానికి నిన్ను పిలుచుకున్న తర్వాత, ఆ పాపపు ఊబిలో నుండి దేవుడు నిన్ను రప్పించిన తర్వాత, ఆ యొక్క నాశనమైన గుంటలో నుండి దేవుడు నిన్ను విడిపించిన తర్వాత, మళ్ళీ నువ్వు దేనిని ఇష్టపడుతున్నావు? ఏ చోటును నువ్వు ఇష్టపడుతున్నావు? ఎక్కడికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? పేతురు అబద్ధం ఆడాడు, మళ్ళీ అబద్ధం ఆడలేదని బైబిల్ సెలవిస్తుంది. దావీదు వ్యభిచారం చేశాడు, కానీ మళ్ళీ ఎప్పుడు వ్యభిచారం చేయలేదని బైబిల్ సెలవిస్తుంది. సమరయ స్త్రీ వైశ్య అని చెప్తుంది, కానీ మళ్ళీ ఎప్పుడు కూడా పాపము చేయలేదని ఆ యొక్క సమరయ స్త్రీ గురించి బైబిల్ రాయబడుతూ ఉన్నది. అయితే నువ్వు దేవుని ద్వారా ఎన్నుకునబడ్డావు కదా, మరి నువ్వు దేవుని ద్వారా పిలువబడ్డావు కదా, మరి దేవుడు ఉండే చోటున, యేసు క్రీస్తు ఉండవలసిన చోటున దేవుడు నిన్ను కూడా పిలుచుకున్నాడు కదా, మరి నువ్వు ఏ చోటికి వెళ్తున్నావు? యూదా ఇస్కృతి తన చోటికి వెళ్ళను అని బైబిల్. ఏ చోటు? యూదా ఇస్కృతి చోటు ఏంటంటే అమ్మి వేసే చోటు, యూదా ఇస్కృతి వెళ్ళిన చోటు, ఆత్మహత్య చేసుకున్న చోటు. నువ్వు ఏ చోటుకు వెళ్తున్నావు? ఏ పాపాన్ని విడిచిపెట్టావు ఆ పాపం దగ్గరికి మళ్ళీ వెళ్తున్నావా? ఏ వ్యభిచారం విడిచిపెట్టావు ఆ వ్యభిచారం దగ్గరికి మళ్ళీ వెళ్తున్నావా? ఏ అయితే అబద్ధాలు, ఏవైతే ఏ మోసాలు విడిచిపెట్టి ఆ మోసాలలో మళ్ళీ నువ్వు పడిపోతున్నావా? ఏ పరిశుద్ధత దేవుడు నీకు ఇచ్చాడు ఆ పరిశుద్ధతను నువ్వు కోల్పోలే, మళ్ళీ పాత అలవాట్లో పాత జీవితంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావా? ప్రే సంగమా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, నువ్వు బలహీనుడివే, నీ బలహీనతతో సహా నేను నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు అబద్ధం ఆడేవాడివే పేతురు, కానీ నిన్ను ఎన్నుకున్నాను ఎందుకంటే నువ్వు మళ్ళీ స్థిరపడతావు. యూదా ఇస్కరోజు నన్ను నమ్మి వేస్తాడు, కానీ అతనికి ఒక అవకాశం ఇద్దామని నేను ఎన్నుకున్నాను. ఆంద్రియా, ఫిలిప్పు వీళ్ళందరూ మళ్ళీ ధోనిను పట్టుకొని, మళ్ళీ ఆ జాలలు పట్టుకొని చేపలు పడ్డానికి వెళ్తారు, అయినను నేను వీళ్ళు ఇష్టపడి ఎన్నుకున్నాను. ప్రియ సంగమా, నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, మన బలహీనతలు ఆయనకు తెలుసు, మనం ఎక్కడ పడిపోతామో ఆయనకు తెలుసు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఇష్టమైన, నువ్వు దేవునికి ఇష్టడైన వాడివి, అందుకనే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఆయనతో పాటు ఉండడానికి నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన సామర్థ్యం నీలో రావాలని ఎన్నుకున్నాడు, ఆయన అభిషేకం నీకు ఇవ్వాలని ఎన్నుకున్నాడు, ఆయన జీవం నీలో ప్రవహించాలని ఎన్నుకున్నాడు, నిన్ను అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా మార్చాలని ఆయన ఎన్నుకున్నాడు. అయితే నీలో బలహీనతలు ఉండవచ్చు, ఆ బలహీనతలను దేవుని సన్నిధికి నువ్వు వదిలిపెడితే, మరలా ఆ నీ చోటుకు నువ్వు వెళ్ళడానికి ఇష్టపడకపోతే దేవుడు ఇంకా నిన్ను బలపరుస్తాడు. అయితే యూదా ఇస్కరోతు జీవితంలో ఆయన చనిపోయే ముందు ఏం జరిగిందో ఒక కొన్ని మాటలను మనం గమనిద్దాం. యూదా ఇస్కరోతు మరి తన చోటుకు వెళ్ళిపోయాడు కదా, ఎందుకు వెళ్ళిపోయాడు, ఏం జరిగింది, అసలు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఒకసారి 2-3 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటి మాట, యోహాను సువార్త 13:2 చూస్తాం. వారు భోజనము చేయిచుండగా ఆయనను అప్పగింపవలనని సిమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. చూడండి ఏం జరిగిందంటే, అపవాది ఆలోచన పుట్టించాడంట.
ఎందుకయ్యా యూదా నీవు నీ చోటికి వెళ్ళావు, ఎందుకయ్యా యూదా ప్రభువు నిన్ను కొండను మీదకి పిలిచినప్పుడు ఆయనతో ఉండడానికి పిలిచినప్పుడు నువ్వు ఎందుకయ్యా నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు అంటే సైతాను వాడిలో ఆలోచన పుట్టించిందంట, అపవాది ఆలోచన పుట్టించిందంట. ప్రేసంగమా, దేవుడు నిన్ను తన కొండ మీదకి పిలిచినప్పుడు, దేవుడు తన దగ్గర ఉండడానికి పిలిచినప్పుడు అపవాది నీలో ఆలోచన పుట్టిస్తాడు. ఏమనే ఆలోచన పుట్టిస్తాడు? దేవుని దగ్గర ఉంటే ఏమొచ్చుద్ది, మందిరానికి వెళ్తే ఏమొచ్చుద్ది, ప్రార్థనకు వస్తే నువ్వేమొచ్చుద్ది, ఈరోజు పని చేసుకో నీకు 500 రూపాయలు డబ్బులు వస్తాయి, ఈరోజు ఈ మోసం చేసుకో నీకు కొంత లాభం నీకు కలిసి వచ్చుద్ది, ఈ లంచం తీసుకో ఈ విధంగా నీకు కొంచెం ఎక్కువ లాభం వస్తుంది, ప్రతిసారి దేవుని మాటలు వింటే ఏం లాభం వచ్చుద్ది అని సైతాను గాడు ఏం పుట్టిస్తాడో తెలుసా? ఆలోచన. ఇక్కడ దేవుని వాక్యాన్ని తెలిసి కూడా అవిధేయులుగా బ్రతకడానికి అపవాది ఏం చేశాడంటే హృదయములో ఆలోచనను పుట్టించాడు. ఇంత ప్రతిష్ట, ఇంత సమర్పణ అంటూ అంటున్నావే నోర్మయ్, ఏం ప్రతిష్ట, ఏం సమర్పణ? ఒకరోజు స్తుతించకపోతే ఏమవుద్ది? ఒకరోజు ఆరాధనకు వెళ్ళకపోతే ఏమవుద్ది? 4 వారాలు 2 వారాలు ఆరాధనకు వెళ్ళకపోతే ఏమవుద్ది అని సైతానుగాడు నీలో ఆలోచన పుట్టిస్తాడు. ఎప్పుడైతే నీలో ఆ ఆలోచన పుడుతుందో అర్థం చేసుకోవాలి, నువ్వు నీ చోటికి, వదిలేసిన చోటికి సైతానుగాడు నిన్ను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. పాపములోకి నెట్టివేయాలని నిన్ను ప్రయత్నిస్తున్నాడు. దేవుడు నీ కొరకు ఏదైతే కిరీటం ఉంచాడో, దేవుడు నీ కొరకు ఏదైతే సింహాసనం ఉంచాడో, ఏ ఆధిపత్యాన్ని ఉంచాడో, ఆ ఆధిపత్యాన్ని నువ్వు కోల్పోయేలా చేస్తున్నాడు. అందుకని ఇక్కడ చూస్తున్నాం ఏమైందంటే, అక్కడ అపవాది ఏం చేశాడంటే హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 అంటాడు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఎట్లా నడుచుకున్నామంట మనము? ఇక్కడ ఉన్న అపవాది అంట మనల్ని ప్రేరేపించాడంట, అందుకనే మనం ఆ విధంగా నడుచుకున్న వారం ముందు. అయితే మళ్ళీ ఆ అపవాది గాడు ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడు? మందిరానికి వెళ్ళొద్దు నువ్వు, ప్రార్థనకి వెళ్ళొద్దు నువ్వు, ఉపాస కూడికలు చేయొద్దు నువ్వు, నువ్వు చాలా వీక్ అయిపోయావు, నీకు షుగర్ ఉంది, నీకు బీపు ఉంది, నువ్వు చచ్చిపోతావు, అసలే భయంకరమైన కరోనా ప్రభావము నీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, నువ్వు దేవుని భక్తిలో కొనసాగొద్దు అని చాలాసార్లు సైతాన్ గాడు ఈ ఆలోచన పుట్టిస్తాడు. చూడండి, గమనించండి ప్రియ సంగమా, ఈ రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, మందిరానికి రారా మీరు అంటే మందిరానికి వెళ్తే బ్రదర్ కరోనా ప్రభావం చాలా ఎక్కువ ఉంది, మందిరానికి వెళ్తే ఎట్లా, చాలామంది వస్తారు కదా, ఎవరి ద్వారానైనా మాకేమైనా సోకుద్దేమో అని భయపడి మందిరానికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. మరి ఇలాంటి వారు కూరగాయలు కొనడానికి వెళ్ళట్లేదా? మరి ఇలాంటి వారు షాపింగ్ మాల్స్కి వెళ్ళట్లేదా? ఫంక్షన్లకు పబ్బాలకు వెళ్ళట్లేదా అంటే ఖచ్చితంగా వెళ్తున్నారు. మరి అక్కడ కరోనా రావట్లేదా? ప్రే సంగమా, సైతాన్ గాడు పుట్టిస్తున్న ఆలోచన చూడండి. మందిరానికి వెళ్తేనేమో కరోనా వచ్చిద్దంట, పెళ్ళిళ్ళకి వెళ్తేనేమో కరోనా రాదంట. మందిరానికి వెళ్తేనేమో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే, స్తుతి ఆరాధన చేస్తేనేమో కరోనా వచ్చిద్దంట, మిగతా చోట్లకి వెళ్తేనేమో కరోనా రాదని సైతాన్ గాడు ప్రేరేపిస్తున్నాడు. మోసపోకుడే. రెండోది ఏం జరిగింది ఇతని జీవితంలో చూద్దాం. అపవాది వాడిలో ప్రవేశించాడంట. రెండోది ఏం జరిగింది? యోహాను సువార్త 13:27 అంటాడు, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సైతాను వానిలో ప్రవేశించను. ప్రభు బలలో పాల్గొనేటప్పుడు తనను తాను పరీక్షించుకోకుండా పాల్గొనకూడదని కొరింథీయుల పత్రికలో స్పష్టంగా అపొస్తలుడైన పౌలు రాశాడు. అయితే చాలామంది క్షమించకుండానే, చాలామంది పాపంలో బ్రతుకుతుండగానే, చాలామంది వ్యభిచార బ్రతుకును బ్రతుకుతుండగానే వారి జీవితంలో మేము ప్రభు బలలో పాల్గొనకపోతే మమ్మల్ని పాపులు అనుకుంటారని వారిని వారు పరిశీలించుకోకుండా, క్షమాపణ కోరుకోకుండా అందులో పాల్గొంటారు. అందుకని బైబిల్ రాయబడి ఉన్నది, అందులో మీలో చాలామందులు ఏమైపోయారంటే మీరు ఆ పడుకో మీరు చాలామంది అందులో నిద్రించి ఉన్నారని చెప్తున్నాడు. చాలామంది వారు నిర్బలులైపోయారని చెప్తున్నాడు. అందుకనే ప్రియ సంగమా, రెండవది మనలో సైతాను ప్రవేశించకుండా మనం చూసుకోవాలి. మూడవది, నశిస్తున్న వారికి త్రోవ చూపేవాడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, యేసును అప్పగించడానికి త్రోవ చూపిన వాడయ్యాడు. అపొస్తల కార్యము 1:16 అంటాడు, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గురించి, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను. యేసును పట్టుకోవడానికి త్రోవను చూపించాడు. యేసు ఎందుకు పిలిచాడు? పాపులకు త్రోవ చూపించడానికి పిలిచాడు. అయితే ఏమైందంటే, యేసును పట్టించుకోవడానికి త్రోవ, ఏ రక్షణకు నువ్వు పంచాలని దేవుడు పిలిపించాడో ఆ రక్షణ వదిలేసి మిగతా అబద్ధాలు, మిగతా తప్పుళ్ళు, ఇక్కడి అక్కడి అక్కడి ఇక్కడి అన్ని ప్రచారం చేస్తూ కూడా ఉంటాం. సైతాను నిన్ను బొంకిస్తూ ఉన్నది, సైతాను నిన్ను దేవునికి దూరం చేస్తున్నదన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నాలుగోది, అపొస్తల కార్యం 1:18 అంటాడు, ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకులనిచ్చి ఒక పొలమును కొనెను. ద్రోహము ద్వారా సంపాదించుకున్నాడంట.
ఎందుకు ఆ కిరీటాన్ని ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారంటే ద్రోహం వలన సంపాదించుకున్న డబ్బు ప్రే సంగమ ద్రోహం ద్వారా సంపాదించుకున్న డబ్బు నిన్ను ప్రభు నుండి దూరం చేస్తుంది బైబిల్లో రాయబడి ఉన్నది నువ్వు ఆ చెడు సాంగత్యాన్ని గనుక నువ్వు కలిగి ఉంటే నువ్వు ప్రభు నుండి దూరం అవుతావు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు దుష్టుల దగ్గర ఎందుకు ఉండకూడదు అంటున్నాడు దుష్టులతో ఎందుకు సహవాసం చేయకూడదు ఎందుకంటే వారితో ఉండి నువ్వు ఇంకా పాడైపోతావని అందుకనే ప్రియసంగమా మనము అన్ని విషయాల బట్టి లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాము ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి ప్రసంగి గ్రంథం 11:9లో అంటాడు యవనస్తుడా నీ యవనమందు సంతోషపడు నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండిను ఉండు నిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము నువ్వు ఎలా నడుచుకుంటున్నావు ఎలా బ్రతుకుతున్నావు ఎలా చూస్తున్నావు ఎలా నీ బ్రతుకున్నది అన్నిటిని బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ప్రియసంగమా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు ఇష్టమైన వాడివి దేవునికి అందుకనే దేవుడు నిన్ను కొండకి పిలుచుకున్నాడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయనతో ఉండాలని ఆయన కిరీటాన్ని పొందుకోవాలని నువ్వు ఆధిపత్యాన్ని పొందుకోవాలని అధికారాన్ని పొందుకోవాలని సామర్థ్యాన్ని పొందుకోవాలని ఆయన జీవాన్ని పొందుకోవాలని అయితే ఎవరిని పిలిచాడు బలహీనులనే ఆయన పిలిచాడు నువ్వు బలహీనుడివే దేవుడు నిన్ను బలపరుస్తాడు బలపరచడానికి పిలిచాడు అయితే నీ చోటికి గనుక నువ్వు వెళ్తే యూదా ఇస్కరోది లాక నువ్వు గనుక లోకంలో కలిసిపోతే యూదా ఇస్కరోది జీవితంలో చూసిన ఆ యొక్క నాలుగు అనుభవాల ద్వారా ఎలాగైతే అపవాది ఆలోచన పుట్టించినట్టు నీలో పుట్టించినట్టు నువ్వు ఆలోచన పుట్టించినప్పుడు నువ్వు గనక లోబడితే నువ్వు లోకంలో కలిసిపోతావు అలాగే అపవాది ప్రవేశించాడు ఎందుకంటే ప్రభు బలిలో సరిగ్గా ఆ పశ్చాత్తాప పడి సరిగ్గా పరిశీలించుకొని తీసుకోలేదు ఆ తర్వాత త్రోవ చూపించా ఉన్నాడు తప్పుడు త్రోవలు చూపిస్తూ ఉన్నాడు నాలుగోది ద్రోహముతో డబ్బును సంపాదించుకున్నాడు అందుకనే కిరీటాన్ని పోగొట్టుకున్నాడు దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బాగా బలపరిచి స్థిరపరచునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి బలహీనులమే తండ్రి మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రార్థించుకుంటున్నాం నాయన ఆ బలహీనతతో పాటు మమ్మల్ని స్వీకరించావు గనక మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ యొక్క ప్రభువా నీవు పిలుపులో నిలబడటకు సహాయం దయచేయండి ఆధిపత్యము కిరీటమును పొందుకొని అందులో నడవడానికి మాకు సహాయము దయచేయండి యూదా ప్రభు ఎలాగైతే కోల్పోయాడో అలాగ సైతానులు మాటలకు లోబడి ప్రభు మమ్మల్ని మేము పరిశీలించుకోకుండా ప్రభా ఆ ద్రోహపు సొమ్ము వైపు మేము పరిగెత్తి ప్రభా అన్నిలతో పాటు సహవాసం చేసి దుష్టులతో సహవాసం చేసి కిరీటాన్ని కోల్పోకుండా మాకు తోడుగా ఉండి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్